తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈ కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం మెడ్నొప్పి. దాన్ని సర్వైకల్ స్పాండ్లైటిస్ అంటారు, స్పాండ్లోసిస్ అంటారు, ఇంకేమైనా పేర్లు ఉంటాయో నాకు తెలియదు. జనరల్గా ఈ ప్రాబ్లం అయితే చాలామందికి ఉంది, ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి, ఎక్కువ ఫోన్ చూసే వాళ్ళకి, ల్యాప్టాప్ చూసే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని వంట చేసుకునే వాళ్ళకి కూడా వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? సో ఈ మెడనొప్పి అనేది అసలు ఇంత కామన్గా ఎక్కువ మందికి రావడానికి కారణం ఏంటంటే మన బిహేవియర్ అండ్ పోస్చర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు మీరు ఏమేమైతే చెప్పారో వాటన్నిటిలో కనుక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అబ్నార్మల్ పోస్చర్ ఎక్కువ టైం పాటు ఫాలో అవ్వడం వల్ల అది కామన్గా వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏదైతే ఈ పార్ట్ మెడకి ఇక్కడ ఇప్పుడు వెన్నెముక మొత్తం ఉంటుంది కదా, ఆ వెన్నెముక అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, వెనక భాగం నుంచి C1 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పై నుంచి. సో ఆ పార్ట్లో ఏదేదైతే దాని మీద ప్రెషర్ పడుతుందో అంటే అది పడిపోయి ఉండొచ్చు. సో యాక్సిడెంట్ లాంటిది ఈ పార్ట్ పడిపోయి ఉండొచ్చు, అక్కడ దెబ్బ తగిలి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ కామన్గా మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే బాగా బరువులు మోయడాలు. సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ బరువు మోస్తారు, ఈ ఇక్కడ నరాలన్నిటికీ లింక్ కనెక్షన్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకే. సో దానివల్ల కూడా వీక్ అవుతాయి. అండ్ ఇంకోటి నార్మల్ ఏజ్ వల్ల కూడా అవుతుంది, ఏజింగ్ వల్ల కూడా. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల ఈ మెడనొప్పి అనేది చాలా కామన్. అంటే ఏజ్తో సంబంధం లేకపోయినా ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం ఇప్పుడు వాళ్ళకి నేర్పించేటప్పుడు ఏ పొజిషన్లో పడుకోవాలి, ఏ పొజిషన్లో, ఇప్పుడు చూడండి వాళ్ళకి ఒక ట్యాబ్ ఇచ్చామనుకోండి, ట్యాబ్ ఇచ్చుకుని ఎలా పడుకుని చూస్తారు, ఇలా పెట్టుకుని చూస్తారు, ఇలా బోర్లా పడుకుని ముందు పెట్టుకుని ఇలా చూస్తారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పోస్చర్స్ అవుతాయి. అండ్ సోఫాలో కూడా ఇష్టం వచ్చినట్టు కూర్చొని చూడడము. సో ఇలాగా ఇప్పుడు హోంవర్క్ చేయడం కూడా, హోంవర్క్ చేసేప్పుడు కూడా వాళ్ళు ఏమి కరెక్ట్గా కూర్చుని రాయించడం నేర్పించాలి. సో లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఒక ఏజ్ది. ఇప్పుడు మామూలుగా వర్కింగ్ పీపుల్ ఏజ్ తీసుకోండి, ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళు ల్యాప్టాప్ ముందు ఒక ఫిక్స్డ్ దాంట్లో స్క్రీన్ మీద చేస్తూ ఉంటారు. సో అదొక టైప్ ప్రాబ్లము. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చూసుకుంటే వాళ్ళ యొక్క పోస్చర్స్ బట్టించి డిఫరెంట్గా ఇది ఉంటుంది. అండ్ ఇంకోటి కామన్గా వచ్చేవాళ్ళు ఎవరికంటే ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ బైక్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు లేదా నార్మల్ డ్రైవింగ్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళ పొజిషన్స్ ఫిక్స్డ్ మెడ పొజిషన్ లాగా పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటారు. ఇంకా రోడ్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ గతుకులు కానీ వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ డెఫినెట్గా ఆ ప్రెషర్ బైక్ టైర్ నుంచి షాక్ అబ్జార్బర్ నుంచి పై వరకు వచ్చి ఖండించి పడి ఇక్కడ వరకు పడుతుంది ప్రెషర్. సో ఈ ట్రావెలింగ్ అనేది కూడా మెడనొప్పికి కారణం. అసలు ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. కాకపోతే ఎవరెవరిలో ఏ రీజన్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అది అవాయిడ్ చేయాలి. కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్ అసలు ఉంటాయా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఎముక అరుగుదల అయింది అనుకోండి, దాని యొక్క అరుగుదలని తగ్గించి పెయిన్ నుంచి రిలీఫ్ తెచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేయగలం డెఫినెట్గా, సర్జరీ కూడా అవసరం లేకుండా. ఓకే. అంటే ఎముక అరిగిన ఎముకని మళ్ళీ మనం ఇంప్రూవ్మెంట్ చేయగలమా? చేయగలం అండి. ఓకే. సో ఇప్పుడు డీజనరేషన్ అనేది ఏదైతే ఉందో ఆయుర్వేదిక్లో రీజనరేషన్ అనేది కూడా ఉంది. సో డీజనరేటివ్ ప్రాసెస్ని ఒకటి స్లో చేయగలం. ఇప్పుడు చూడండి బాగా ఏజ్డ్ అనుకోండి, సో నేను కంప్లీట్గా రికవర్ చేయలేను బట్ స్లో చేయగలను, ఐ మీన్ పెయిన్ని తగ్గించగలను అండ్ కొన్ని రోజులు ఇంకా బెటర్గా ఉండేలా చేయగలను. ఓకే. సో బట్ కొంచెం యంగ్ ఏజ్లో అనుకోండి, ఒక మిడిల్ ఏజ్ అనుకోండి, డెఫినెట్గా డీజనరేటివ్ కండిషన్ని రీజనరేట్ చేసి నార్మల్ పొజిషన్కి తెప్పించవచ్చు. సో రీజనరేషన్ ఈజ్ పాసిబుల్. ఓకే. అంటే జనరల్గా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇదే ప్రాబ్లం అని చెప్పేసి సర్వైకల్ అంటే దీంట్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా, ఇదే ప్రాబ్లం అని చెప్పేసి అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఒక పేషెంట్ ఇలాగే మెడ నొప్పి వస్తుంది అని చెప్పి, తల కొంచెం కిందకి నొప్పి వస్తుంది అని చెప్పి మైగ్రేన్ అని చెప్పి వచ్చారు. ఓకే. వాళ్ళు మైగ్రేన్ అని వచ్చారు మా దగ్గర. మైగ్రేన్ అది మైగ్రేన్ కాదు, దానికి రీజన్ ఏంటంటే ఇటుపక్కే వస్తాం. జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు యూట్యూబ్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళం ఓన్ డాక్టర్స్ అయిపోయామన్నమాట, అదే ఇక్కడ ప్రాబ్లం. అవునవును, అదొకటి రీజన్ అండి. సో అందుకే
ఆ అవేర్నెస్ గురించి ఒకటి, అండ్ డౌట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా బెటర్. సో మైగ్రేన్ అని నా దగ్గరకు వచ్చారు. బట్ యాక్చువల్గా ఆ కేసుని స్టడీ చేసి మేము కనుక్కున్నాక తెలిసింది ఏంటంటే సర్వైకల్ స్పాండైటిస్. సో అది కమ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. బట్ కామన్గా ఓన్లీ మెడ నొప్పే కాకుండా మెడ నుంచి పెయిన్ అనేది చేయి వరకు మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ నుంచి ఉన్న నరం ఎక్కడికైతే వెళ్తుందో ఆ నరం దారి మొత్తం నొప్పి ఉండొచ్చు. అండ్ మెడ నుంచి సైడ్కి కిందకే కాకుండా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందా? అంటే బ్రెయిన్ వరకు కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? బ్రెయిన్ వరకు వెళ్ళదండి, కాకపోతే కొంచెం పార్ట్ వరకు తలనొప్పి కూడా అనిపిస్తుంది. అంటే మెడతో పాటు ఈ కింద భాగం తల కూడా నొప్పి అనిపిస్తుంది. సో దాన్ని వేరేలాగా అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది అది బీపీ లాగా అనుకుంటారు, లేదా మైగ్రేన్ లాగా అనుకుంటారు, ఇలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అనేది పేషెంట్ యొక్క కేసు మొత్తం హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటే మాకు అర్థమవుతుంది క్లియర్గా. ఆ తర్వాత కన్ఫర్మ్ చేయడానికి స్కాన్ అవి యూజ్ చేస్తే డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ సర్వైకల్ ప్రాబ్లం నుంచి, కొంతమంది ఈ వేళ్ల నొప్పుల నుంచి స్టార్ట్ అవుతుంది, నొప్పులు తిమ్మిర్లు తిమ్మిర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వేళ్ళకి కనెక్షన్ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి, సో అది కూడా ఒక రీజన్ ఐడెంటిఫై చేయడానికి అనేది. ఓకే, జనరల్గా ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి సార్ దీనికోసం? సో ఫస్ట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ పంచకర్మ థెరపీస్ అని ఉన్నాయండి. సో గ్రీవవస్థి అంటారు, అంటే ఈ పార్ట్లో ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఆర్ డీజనరేటెడ్ పార్ట్ ఉందో అక్కడ మేము మెడికేటెడ్ ఆయిల్ అనేది అప్లై చేసి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ అప్లికేషన్ అనేది పెడతాం. అంటే కొన్ని మెడిసిన్స్తో ప్రిపేర్ చేసి ఒక మెడిసిన్, అంటే బాయిల్ చేసి ప్రిపేర్ చేసిన మెడిసిన్ ఒకటి అక్కడ అప్లికేషన్ చేసి, నెక్స్ట్ ఒక మెడికేటెడ్ ఆయిల్ని అక్కడ కొంచెం సేపు ఉండేలాగా చేస్తాం. అంటే ఆ థీరీ ప్రకారం ఏంటి అంటే అక్కడ ఆ మెడికేటెడ్ ఆయిల్ అనేది స్కిన్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది, అండ్ ఆ డీజనరేషన్ అనే ప్రాసెస్ని తగ్గించి రీజనరేషన్ అనేది నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంది పేషెంట్లో. సో ఇది ఒక గ్రీవవస్థి అని చేసి, నెక్స్ట్ అలాగే నస్యం అని. సో మనం ఒక కరెక్ట్ మెడికేటెడ్ ఆయిల్ని సెలెక్ట్ చేసుకుని నోస్ ద్వారా వేస్తాము. సో అది నోస్ ద్వారా అంటే కనెక్షన్స్ ఉంటాయి, దానివల్ల ఈ మొత్తం బోన్స్ మీద పనిచేస్తుంది. సో ఇలాగా ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ టూ మోస్ట్ ప్రామినెంట్ ప్రొసీజర్స్ అన్నమాట ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ మెడనొప్పికి సంబంధించినవి. అలా కాకుండా మంచి మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మెడనొప్పిని ఈ ట్రీట్మెంట్స్తో ఖచ్చితంగా మనం క్యూర్ చేసుకోవచ్చు? ఖచ్చితంగా అండి, నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా చేశాను. వావ్, అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయా? ఉన్నాయండి. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు. డెఫినెట్గా, ఎందుకంటే కొన్ని కొన్ని డిసీజెస్కి మనం ముందు ఎపిసోడ్స్లో చూసినట్లయితే పర్మనెంట్ సొల్యూషన్స్ అన్నిటికీ ఉండవు, కొన్నిటికి మాత్రం ఉంటాయి అని చెప్పారు. సో మెడనొప్పితో బాధపడే వాళ్ళు ఎవరైనా కానీ ఆయుర్వేదంలోకి వచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.